చెప్పేసి చెప్తున్నారు, అవి అన్ని రెక్టిఫై అవుతున్నాయి, అదేమి ఆగిపోలేదే. దాని ఖర్చుల అంచనాలు తీవ్ర స్థాయికి పెరిగిపోయాయి, కేంద్రం కూడా ఇంతకు మించి మేము భరించమనేసి రీసెంట్ గా ఒక లేఖ కూడా విడుదల చేసింది. కాబట్టి ఇది ఒక రకమైన సందిగ్ధ పరిస్థితి. ఇప్పుడు భరించము అని చెప్పలేదంటే అది పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంచనాలకు సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. ఇవాళ అక్కడ పనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవన్నీ క్లియర్ అవుతాయి అవుతాయి అని ఎదురు చూడాలి అన్నమాట. రైట్ వెంకటేశ్వరరావు గారు, మొత్తానికి ప్రజా సమస్యలు కదా, ప్రజా అది క్లియర్ అవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు 72% కట్టేశారా, లేకపోతే వీళ్ళేమో ఏదో 90% కట్టామంటున్నారు, వీళ్ళు కట్టేశారా, ఎవరితో ఎవరి డబ్బులతో కట్టేశారు? కేంద్రం ఇచ్చే డబ్బులతోనే కడుతున్నారు. క్లియర్ అయ్యేది ఏముంది అక్కడ అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంత లేట్ చేస్తే అంత మంచిది. మీకు మీరు డబ్బులు ఇచ్చే పని ఉన్నది కదా, స్టేట్ గవర్నమెంట్ ఎంత లేట్ చేస్తే అంత మంచిది. ఎలాగైతే ఇవ్వలేదు వాళ్ళకి కూడా ఇచ్చే పని ఉండదు. అదే ఇచ్చినటువంటి ఏమనేది పబ్లిక్ గా చెప్తున్నాము, చూసుకొని మాట్లాడండి. కానీ తిరుపతిరావు గారు ఇప్పుడు సెంట్రల్ ఎంత రిలీజ్ చేసింది, ఏ కార్యక్రమానికి ఎంత అనేది పెద్ద వార్తల్లో కూడా లేకుండా అయిపోతుంది. దాన్ని ఒకవేళ నిజంగానే కేంద్రం ఈ కార్యక్రమానికి ఇస్తుంది అన్నప్పుడు అది చూపించుకోవాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఆ మధ్య శ్రీకాకుళం వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు అన్నట్టున్నారు ఈ స్టిక్కర్ల మీద, అప్పుడెప్పుడో ఆ స్టిక్కర్లు వీటి గురించి మాట్లాడారు తప్ప ఆ తర్వాత ఎవరు మాట్లాడలేదు. కాబట్టి దాన్ని బయట తీసుకురావాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళ మీద ఉంటుందేమో మరి. రైట్, నిన్న మా నాయకుడు సమసాక్షిగా చెప్పింది అదే, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కి ప్రతి పైసాకి కూడా నేను శ్వేతపత్రం రిలీజ్ చేస్తానని చెప్పేసి నిన్న మాట్లాడిన మాట అదే. మీరు కనుక నన్ను ఆ సీట్ లో కూర్చోబెడితే నేను జవాబుదారుతనంగా ఉంటాను, ప్రతి పైసాకి అని చెప్పని కూడా చెప్పాడు. ఆ దమ్ము ఎవరుకుంది వాళ్ళకి? ఇప్పుడు మాట్లాడాల్సిన ప్రజా సమస్యల గురించి అండి. ఇప్పుడు ఇందాక మీరు కోర్టు చేశారు, ముఖ్యమంత్రి గారు రోజు సమీక్షలు చేస్తారు, దేని గురించి? వాళ్ళందరూ మెలిసి మంత్రులు ఎమ్మెల్యేలు మెలిసి మీరు ఇక్కడ ఇప్పుడు దాకా చేసిన అవినీతి చాలు, ఇక్కడ చెయ్యొద్దు అజా అంటే అవినీతి మీరు ఆపండి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారు, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అధికార పత్రిక చెప్పే మాటలు అవి అవే సమీక్షలు అంటే. సమీక్షలు ఇవాళ జరగాల్సింది, రాష్ట్రంలో రైతుల నాశనం అయిపోతున్నారు, రైతుల గురించి సమీక్ష పెట్టండి, లేదు పోలవరం ఆగిపోయింది పోలవరం మీద సమీక్ష పెట్టండి, లేదు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది రోడ్ల గురించి సమీక్ష పెట్టండి, ఆర్టీసీని మనం ఏదో ప్రభుత్వ ఉద్యోగుల కింద కలుపుకున్న ఇంతవరకు వాళ్ళు అలవలక్షమని ఏడుస్తున్నారు వాళ్ళ గురించి సమీక్ష పెట్టండి. అరే సమీక్ష దేని గురించి జరగాలండి? రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి గురించి జరగాలి. ఓ పక్కన రాజధాని నాశనం చేశారు, రాజధానిని ఎట్లా కడతారని సమీక్ష పెట్టాలి. అసలు సమీక్షలు అనేది వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ మీరు గడప గడపండి, ఓట్లు అడగండి, మళ్ళా గెలవాలి మనము, లేదు ఇక్కడ మీరు చేసిన అవినీతి ఇంతవరకు ఇక్కడ రాపండి, ఇక్కడ మళ్ళీ కొత్త వాళ్ళు ఆ బాధ్యత మీరు తీసుకోండి. ఒక సంవత్సరం ఒకళ్ళు తోవుకోండి ఇసుక, ఇంకో సంవత్సరం ఇంకోళ్ళు తోవుకోండి ఇసుక, ఇదా సమీక్షలు అంటే. అందుకనే మేము జనసేన పార్టీ ఎప్పుడు కూడా చెప్పేది ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాలి, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి, ఇలాంటి వ్యాపారవేత్తలు రాజకీయాల్లో ఉండకూడదు, రాజకీయం అంటే ప్రజలకు సేవ చేద్దామని స్వచ్ఛందంగా మనసులో రాజకీయ నాయకుడిగా ఉండాలని చెప్పేసి అందుకనే జనసేన పార్టీ ప్రజల్లో కనిపిస్తుంది. స్థాయికి లేదంటే జనసేన పార్టీ నాయకుడు యొక్క వాహనం యొక్క రంగు అంటే వాహనం ఎత్తే అంటే ఇవ వాళ్ళు చర్చలు పెట్టింది వీటి మీద. మేము ఛాలెంజ్ చేస్తున్నాం వీళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి, మీకు ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి ఉంటే మీరే కనుక ప్రజానాయకులు అయితే మేము మాట్లాడిన తర్వాత మేము మాట్లాడిన సమస్య మీద మీరు చర్చ పెట్టండి, ఆ సమస్యను పరిష్కరించే దిశగా మీరు వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా జనసేన పార్టీ వాళ్ళు చేయాల్సింది కాబట్టి భయపడతారు. రానున్న రోజుల్లో ప్రజలు ఇవాళకందరికి ఏ రకంగా బుద్ధి చెప్పారు, ఆ రకంగా బుద్ధి చెప్తారని కూడా మరొకసారి చెప్తే ఇప్పుడు కానీ రాష్ట్ర ప్రజలను గమనించండి. రాజకీయాల మార్పు మేము ఎందుకు అంటున్నామో అంటే, రాజకీయాల్లో ఎందుకు మార్పు రావాలంటున్నామంటే వీళ్ళు దోచుకునే పద్ధతి పోవాలి, ప్రతి పైసా కూడా ప్రజలకు ఉపయోగపడాలి, ప్రతి పైసాకి కూడా లెక్క చెప్పగలగాలి, వాడే నిజమైన నాయకుడు, ఆ నిజమైన నాయకుడు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అవుతారని చెప్పేసి మరొకసారి చెప్తూ మీ అందరికి కూడా నమస్కారం మేడం, థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్ వెంకటేశ్వరరావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? సినిమా టికెట్ల మీద కూడా మాట్లాడారు, మాట్లాడలేదా సినిమా టికెట్ల మీద? ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. అయితే సినిమా టికెట్ల మీద ఎవరు మీరు శేఖర్ రెడ్డి గారు ఎందుకు పారిపోతారు? కానీ వాళ్ళు ఆయనకి వేరే టైం ఉందని ఆ టైం వరకు ఇచ్చినట్లున్నారు. కానీ ఒక విషయం, సమీక్షలు పెట్టుకుంటే ఆయన అడిగినట్లుగానే ఏ కార్యక్రమాలు, ఎక్కడ నష్టాలు, లేదంటే మా చర్యలో జరిగిన ఘటన ఏంటి, దీని మీద హోంశాఖ ఏం స్పందించాలి, ఇవి కదా సమీక్షలు జరగాల్సింది, యాక్చువల్గా గవర్నమెంట్ చేయాల్సింది.
కానీ ఎంతవరకు వర్క్షాప్ మనం ఎన్ని సీట్లు వచ్చాం, మళ్ళీ నెక్స్ట్ ఎన్ని సీట్లు రావాలి, ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, మీరు అందరూ దగ్గరికి వెళ్తున్నారా లేదా, ఇదేనా సమీక్షలు అంటే? సమీక్షలు పార్టీకి సంబంధించినటువంటి సమీక్షలు కూడా ఉంటాయి, అది ఏ పార్టీకైనా కావచ్చు, తెలుగుదేశం రూలింగ్లో ఉన్నా, బీజేపీ రూలింగ్లో ఉన్నా, వైసీపీ రూలింగ్లో ఉన్నా కూడా పార్టీ సమీక్షలు లేకుండా ఎక్కడ ఉండవు. పార్టీ సమీక్షలు కూడా, సమీక్షలు అన్నా పర్లేదు, దానికి వర్క్షాప్స్, సమీక్షలు అనొచ్చు, వర్క్షాప్ మనం రకరకాల పేర్లు ఉపయోగించుకోవచ్చు, మన అవసరాన్ని బట్టి దాని పేర్లు ఉపయోగించుకోవచ్చు. పార్టీ పరంగా లా అండ్ ఆర్డర్ పరంగా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనుకుంటున్నారు? మేము యాక్షన్ తీసుకోకుంటే మా చర్యలో ఫస్ట్ గొడవ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలని మళ్ళీ మా చర్యల గురించి మీరు వెళితే బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జ్ గా అక్కడ దగ్ధమైంది టీడీపీ నాయకుల కారు, దగ్ధమైంది టీడీపీ నాయకుడి ఆఫీసు, దగ్ధ ఇల్లు మొత్తం ధ్వంసమైంది టీడీపీ నాయకుడు. తర్వాత జరిగింది ఫస్ట్ ఇన్సిడెంట్ లో వైసీపీ వాళ్ళకి దెబ్బలు తగిలాయి. వైసీపీ వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు? మేము కార్యక్రమం చేసుకుంటుంటే మా కార్యక్రమం దగ్గరికి వైసీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఉండరా? వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, వైసీపీ పార్టీ మేము పలానా వార్డ్ లో కార్యక్రమం చేసుకుంటున్నామని పోలీసులకు ఇంటిమేట్ చేశాము, రక్షణ కావాలని చెప్పాము, పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల వైసీపీ నాయకులతో వాళ్ళు కుమ్మక్క అవటం వల్ల 150-200 మంది వైసీపీ వాళ్ళు కర్రలు రాడ్లు తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేయటం వల్ల మా పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు. తిరగబడిన తర్వాత పోలీసులు వచ్చి లాఠీచార్జ్ చేసిన తర్వాత యథేచ్ఛగా 3-4 గంటల పాటు మా చర్లలో విధ్వంసం జరిగింది. మా పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని తగలబెట్టారు. టార్గెటెడ్గా మా వాళ్ళ ఇళ్ళు ఎక్కడ ఉన్నాయో చూసి మా పార్టీ నాయకులు ఇళ్ళన్ని కూడా పగలగొట్టి ఇళ్లలో ఆడవాళ్ళని కూడా కొట్టారు. ఏది, ఈ పోలీసులు మా మీద లాఠీచార్జ్ చేసిన తర్వాత పోలీసులు అక్కడ ఆ స్థలానికి వచ్చిన తర్వాత 3-4 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగిందంటే పోలీసులు వైసీపీకి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసే ఈ కార్యక్రమం చేశారు. బ్రహ్మారెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత మాచర్లలో 5 గురిని మర్డర్ చేశారు. ఈ 5 గురు కూడా బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఏది చేసినా ఎక్కడ కనీసం లాస్ట్కు వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య కూడా వైసీపీ వాళ్ళ మీదనే చేస్తారు. ఎందుకంటే అప్పుడు వైసీపీ పార్టీ లేదు, కాకపోయినా కూడా ఆ రోజు ఆ రోజున రంగారావు గనక ఇంకా ఎదిగితే మాకు పుట్టగతులు ఉండవు, ముఖ్యమంత్రి పదవి మా చేయి జారిపోద్ది, వేరే కాపు కులానికి వెళ్ళిపోద్ది అనేటువంటి దురుద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళు మా దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవి జారిపోద్ది, కాపు కులంలోంచి ఎదుగుతున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి చేతుల్లోకి వెళ్తదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన హత్య. అది అప్పుడు అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ చేసిన హత్య. కాంగ్రెస్ పార్టీ చేసిన హత్య. అది మనము ఇక్కడ మనం ఏదో డిబేట్లలో మనం ఏదో గట్టిగా అరిస్తే అది నిజమైపో, ప్రజలందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి కాపు సామాజిక వర్గానికి తెలిసినటువంటి ప్రతి నాయకునికి తెలుసు, ప్రజలకు తెలుసు. స్వయంగా రంగా గారి అబ్బాయి రాధానే చెప్పాడు తెలుగుదేశం పార్టీకి రంగా గారి హత్య, నా తండ్రి హత్యకి సంబంధం లేదని చెప్పేసి ఎవరైతే హత్య గావించబడ్డారో వాళ్ళ అబ్బాయి వంగవీటి రాధా గారు మీడియా ముఖంగా అందరికి స్పష్టంగా చెప్పారు. శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడే ఒక ఇది చూస్తున్నాం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈ నెల 21వ తేదీ చుండూరు మండలం ఎడ్లపల్లిలో ఉంది, బాపట్ల. ఈ నేపథ్యంలో మేజర్ గ్రామ పంచాయతీ వాళ్ళు 10,000, మైనర్ గ్రామ పంచాయతీలు 5,000 చొప్పున అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఆ కలెక్ట్ అయిన మనీ మళ్ళీ తిరిగి చెల్లిస్తాము అని ఒక అనధికారికంగా అధికారులు ఆదేశాలు. శేఖర్ రెడ్డి గారు, ఈ మధ్యకాలంలోనే మొన్న ఈ మధ్య ఆయన ఆగస్టులో బాపట్లలో 11న జరిగిన దీనికి ఇప్పటి వరకు కూడా ఆ ఖర్చులు మళ్ళీ తిరిగి చెల్లించలేదు అని. అంటే పంచాయతీలు నిధులు తీసుకోవడం దగ్గర నుంచి అంటే ఎందుకు ఇప్పుడు డైవర్ట్ అవుతుంది అంటే ఇప్పుడు వచ్చిన ఒక చిన్న ఇది చూస్తున్నాం, అంటే పంచాయతీల నుంచి కూడా ఈ ఖర్చులు ఎలా తీస్తారండి? ఇప్పుడు మన ఇంట్లో ఒక మన ఫ్యామిలీ కోసము కొంత డబ్బులు దీనికి ఈ పెట్రోల్ ఉపయోగించాలా, ఇది ఫుడ్కు, ఇది ఇంకొక దానికని పెట్టుకోండి. అత్యవసర పరిస్థితుల్లో ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సింది వస్తుంది. ఈ నెలవారీ పెట్రోల్ ఖర్చులు పెట్టుకునేదో, తిండికి పెట్టుకునేదో, ఇంకొకటి పెట్టుకునేది, ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఈ డబ్బులు నుంచి తీసి హాస్పిటల్కి వెళ్తామా? వెళ్ళమా? వెళ్ళరా? ఇంట్లో ఇది కుటుంబం ఎంతనో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంతే కదా, ఇది ఒక కుటుంబం.
ఇది మన పర్సనల్ కుటుంబం, ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి కుటుంబం. అత్యవసర పరిస్థితిలో వాడిండరు అని అయితే చెప్పరు, వాడతారు. మళ్ళీ దాన్ని నెక్స్ట్ మంత్లో అడ్జస్ట్ చేసి సేమ్ మన పెట్రోల్ వాడతాం. వైసీపీ గవర్నమెంట్ ఎవరు లేరండి. ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ ను కూడా వాళ్ళకి తెలియకుండా విత్డ్రా చేసినటువంటి గనులు వైసీపీ. నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పినట్లున్నారు, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, పంచాయతీల నిధులు ఇప్పుడు కూడా, ఇప్పుడే నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడే సభ్యులు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ గొడవ చేయలేదు, వైసీపీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు కొట్టారు. మాచర్ల విషయంకి వెళ్తున్నారా? క్లియర్ గా నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. నేను చెప్పింది మేము చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి 150 మంది 200 మంది రాళ్ళు కర్రలతో వచ్చి రాళ్ళు వేసి గలాబా సృష్టించినప్పుడు మా పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు. మా పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు, నేనే చెప్తున్నాను. తిరగబడతారు, తిరగబట్టుకున్న చేసింది అక్కడ మాచర్లలో నిర్ధారణ కమిటీని అయ్యండి. అక్కడ గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళే ముందు తప్పు చేశారు, వైసీపీ వాళ్ళది ఏం తప్పు లేదు, అక్కడ రెచ్చగొట్టడానికి వచ్చి మా మీద రాళ్లు గాని కర్రలు గాని ఎసరలేదని గనక మీడియా సమక్షంలో మధ్యలో మీరు మళ్ళీ ఆ వీడియో తీసుకొచ్చి ఇది డైవర్ట్ చేస్తున్నారు. తిరుపతిరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సర్పంచులు పంచాయతీల దగ్గర నుంచి మనీ వెనక్కి తీసుకోవడం, ఆ మధ్య మీలాంటి వాళ్ళు కూడా ఈ కేంద్రం ఇచ్చే పంచాయతీలకు ఇచ్చే డబ్బులు కూడా డైవర్ట్ అయిపోతున్నాయి అనే దాని మీద ఇచ్చేసినట్లున్నారు. నెల నెల ఎక్కడో ఒక్కడ సర్పంచులు ఏదో ఒక ఆందోళన చేస్తే గానీ వాళ్ళ అకౌంట్లోకి మళ్ళీ ఆ వచ్చిన డబ్బులు కనబడకుండా ఉన్నట్టుంది. ఎంప్లాయీస్ డబ్బులు కూడా వెళ్ళిపోయినాయి, ఆ పిఎఫ్ డబ్బులు, ఆ పిఎఫ్ మనీ అంతా వాళ్ళు ఇప్పుడు డ్రా చేసుకోవడానికి కూడా లేదు, అది వెనక్కి తీసుకోవడానికి కూడా కష్టమే. నిర్మలా సీతారామన్ గారు కూడా ఏదో అన్నారు పార్లమెంట్లో ఇలా జరుగుతుందని, కానీ ఎక్కడా కూడా ఈ విషయంలో మీరు ఈ విషయంలో గట్టిగా అయితే మాట్లాడడం లేదు మరొకసారి. అంటే 2019 ఎలక్షన్లో పసుపు కుంకుమ అని ఎక్కడి నుంచి ఫండ్ తీసుకొచ్చి పెట్టారు? మాట్లాడతారు బీజేపీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు. లక్ష్మి గారు మీరే చెప్పారు, నేనేం చెప్పలేదు. ఏది నిర్మలా సీతారామన్ గారు శ్రీకాకుళంలోను మళ్ళీ 2-3 జిల్లాల్లో కూడా ఆ విషయాన్ని అక్కడ ఉన్న మంత్రులే నిలదీశారు. సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రిని కూడా నిలదీశారు, ఏదైతే బొగ్గన రాజేంద్ర అంటారు. మీరు మర్చిపోయినట్టయితే నేను కూడా చేస్తున్నా. నిలదీసిన తర్వాత రాష్ట్రానికి ఏమన్నా బాధ్యత ఉంటే లేకపోతే ఇంకా పెద్ద పదం వాడాలంటే సిగ్గుంటే వాళ్ళు సర్దుకోవాలి. సర్దుకోనప్పుడు ఫెడరల్ సిస్టమ్ లో పూర్తిగా ఇక్కడ వచ్చి ఏదో ఎమర్జెన్సీ విధించలేం కదా. మేము చెప్పాము సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి సాక్షిగా చెప్పిన తర్వాత సర్దుకోకపోతే ఆ ప్రభుత్వాన్ని ఏమన్నా మేము ఏం చెయ్యాలా? ఏం చేస్తే అది పరిష్కారం అవుతుందా? ప్రభుత్వాన్ని అయితే రద్దు చేసేయలేరు కదా, ప్రజలు ఎందుకోబడ్డారు కదా. వాళ్ళు అప్పటికే అంటారు 151 సీట్లని, అంటే ఒక సీటు మెజారిటీతో వచ్చినా ప్రభుత్వమే, ఏం చేయగలం? ఆ ప్రభుత్వానికి ఉండాలా, వాళ్ళకు ఉండాలా? రెండోది ఇప్పుడు పెద్దలు శేఖర్ రెడ్డి గారు ఒక ఉదాహరణ చెప్పారు, ఎస్ మంచిదే సర్దుకోవచ్చు, కానీ లోకల్ బాడీ అకౌంట్ నుండి తీసుకోవడం, లోకల్ బాడీ అకౌంట్ నుండి తీసుకోవడం అనేది మరీ దుర్మార్గమైన చర్య. మీరు సర్దుబాటు చేయాల్సినటువంటివి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అకౌంట్ల నుండి చేయండి. సహజంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రక్రియ మేము అంగీకరిస్తాం మీరు చెప్పిన దానికి, కానీ గ్రామ పంచాయతీల అకౌంట్ల నుండి తీసుకొని ఇప్పటికే గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు మీరు కరెంటు బిల్లులకు సరి చేసుకుంటున్నారు అని సర్పంచులు ఒకవైపు నుండి గోల్ చేస్తున్నారు. మీ సర్పంచులు కూడా, అంటే మీకు ఓటేసినటువంటి సర్పంచులు, రేపు వేస్తారో ఏదో మాకు తెలియదులే, మీ పార్టీలో కండు నాలా కండువ కప్పుకుని తిప్పిన సర్పంచులే అభియోగాలు పంపుతున్నారు మీ మీద. అది దానికి కూడా కక్కుట్టు పడితే 5,000-6,000 కక్కుట్టు పడుతున్నారు ఒక పంచాయతీ దగ్గర అనేసి, అంటే తాత్కాలిక సర్దుబాటు అయినా సరే అది సరైంది కాదు. తాత్కాలిక సర్దుబాటు అంటే ఖజానా డొల్లతనాన్ని అయితే చూపిస్తున్నారు కదా తిరుపతిరావు గారు. ఖచ్చితంగా ఖజానా డొల్లతనం ఎలాగో చూపిస్తుంది, ఎందుకంటే ఇవాళ 19వ తేదీ వచ్చి ఇంకా జీతాలు లేవు అని చెప్పేసి నిన్నేమో బొప్పన గారు ఇవాళంతా కూడా కాల్ చేస్తారు. మీరు ఇప్పుడు అన్నారు మేము చెప్పాము ఇక ఏం చేస్తాం ఎన్నిసార్లు అని చెప్తాం అన్నట్టు. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, చెప్పంగా వినని వాడిని చెడంగా చూడాలి అనేదో ఉంటుంది. బట్ మీరు ఏమన్నా ఆ సామెతను ఏమన్నా ఫాలో అవుతున్నారేమో. ఎనీవే శేఖర్ తెలంగాణలోనే ఫాలో అవ్వాలి కదా. ఏంటండి ముందు తెలంగాణలోనే ఫాలో అవ్వాలి ఆ సామెత.
అక్కడ ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఫాలో అవుదాం. అక్కడ ఏ లేదు లేదు, తెలంగాణలో అలా ఫాలో అవ్వట్లేదు. మళ్ళీ అలా మాట్లాడాల్సి వస్తే అక్కడ సైలెంట్ గా ఉంటున్నారు, ఇక్కడ వైలెంట్ గా ఉంటున్నారు. ఇక్కడ కూడా లేదు అంటే మీరు అక్కడ అక్కడ దగ్గర నుండి చూస్తున్నారు, ఇక్కడ దూరం నుండి చూస్తున్నారు, ఆ వ్యత్యాసం లేదు. లేదు ఎక్కడ నుండి చూసి. ఓకే శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయాలి. మీరే ఏంటి ఈ ఎన్నికల వ్యూహాల్లో ఎలా ముందుకెళ్తారు మొత్తం? ఇప్పుడు నేను ఇంతమందిని పెట్టిన తర్వాత బీజేపీ మీ మీద, మిమ్మల్ని జనసేన టీడీపీ మీ మీద ఫైర్ అవుతున్నారు. మాకు ఎన్నికలకు వ్యూహం అనేది ఏమీ లేదు. జరుగుతూనే ఉంటాయి. మాకు సపరేట్ ప్లానింగ్ అంటే అది పొత్తులు ప్లానింగ్, అటువంటిది అయితే మాకు లేదు. మేము సింగిల్ గానే వస్తాం, వాళ్ళంతా డోర్లు కొట్టమండి. మమ్మల్ని అన్నారు కదా గడప గడపకు తిరుగుతున్నారని, వాళ్ళు గడప గడపకు తిరిగి ఎన్ని పొత్తులు ఉన్నాయో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు లక్షణంగా పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇన్ని రోజులు కార్యక్రమాలు కొన్నేమో మళ్ళీ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. అంటే మాది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాల, పవన్ కళ్యాణ్ గారి వ్యూహాల, టీడీపీ వ్యూహాల అనే దాని గురించి మాట్లాడే దాంట్లో, ఈ 5వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల్ని ఎమ్మెల్యేలే డైరెక్ట్గా వెళ్ళి ఇస్తే బాగుంటుందనే కార్యక్రమం ఇప్పటికీ, అంటే మేబీ వీళ్ళు చెప్పినట్లు ఉన్నారు, వాలంటీర్లకు ఉన్న విలువ కూడా లేదు, అందుకే గడప గడపకి వెళ్ళినప్పుడు ఇబ్బందులు పడుతున్నాము. ఎందుకంటే గుర్తించడం కూడా కష్టం కదా, వాలంటీర్ని గుర్తించినంతగా ఎమ్మెల్యేని గుర్తించట్లేదు. ఈ వర్క్షాప్స్ లో మేబీ ఎమ్మెల్యేలు కూడా ఈ వినతే మన చేశారో ఏమో. మొత్తానికి అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలే డైరెక్ట్గా విద్యార్థులకి ఇవ్వడం, ట్యాబ్లు ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఇప్పించడం, అలాగే పెరిగిన 250 రూపాయల పెన్షన్లు కూడా ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఇప్పించే కార్యక్రమాలు అయితే పెద్దగా కొత్తగా తీసుకున్నట్టున్నారు. అదే మీరు అన్నట్టుగా మీ పార్టీలు మీరు తీసుకోవచ్చు, కాకపోతే ఇన్ని రోజులు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఇప్పటికిప్పుడే వెళ్ళిపోయినంత మాత్రాన మరి చక్కబడుతుందా లేదా అనేది చూడాలి. ఎనివే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.